ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇరాన్ తన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ ఒక్కటే దానికి నచ్చింది. లెబనాన్ నచ్చుతుంది, యెమెన్ నచ్చుతుంది, పాలస్తీనా నచ్చుతుంది, సిరియా నచ్చుతుంది, ఇరాక్ నచ్చుతుంది. ఎందుకంటే ఆ దేశాలలో పేరుకి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఆ ప్రభుత్వాల మీద తిరుగుబాటుదారుల్ని తనే తయారు చేసి, మన కనుక కాశ్మీర్ తీవ్రవాదులు తయారు చేసినట్టు ఇరాన్ అట్లా తీవ్రవాదులు తయారు చేసి ఆ దేశాల మీద గుత్తాధిపత్యం అదే చలాయిస్తుంది. ఆయిల్ నిక్షేపాలు కూడా అదే కొల్లగొట్టుకుంటుంది. ఒక్క ఇరాక్లోనే అమెరికా చేతిలో ఉంది కాబట్టి నచ్చట్లేదు. ప్రస్తుతం సిరియాలో తన యాక్టివిటీ ఏకంగా ఏదైతే ఇరాన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసి ఉందో దాని కీలక నేతలు పదే పదే సిరియాలోనే ఉంటున్నారు. దానికి సంబంధించిన నిఘా విభాగపు అధికారులు కూడా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు ఇరాన్ మీదకొచ్చి ఇరాన్ లోపల ఉన్న అధికారులను ఏదైనా చేస్తే యుద్ధం అవుతుంది. సిరియాలో ఉన్నటువంటి ఐఆర్జీసీని చేస్తే సిరియా అనేది వేరే దేశం, ఎవరు యుద్ధం చేయాలి అప్పుడు? సిరియా వాడు యుద్ధం చేయాలి. అంతే తప్పించి ఇరాన్ వాడు చేయడానికి వీలేదు కదా. కాబట్టి సిరియాకి ఇరాన్ అధికారులు వెళ్ళగానే నిఘా వ్యవస్థ ఆపరేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది, వెంటనే పేల్చేతలు పడేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఐఆర్జీసీ అఫీషియల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు 3 చనిపోయారు. దీని మీద ఆటోమేటిక్గా ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా నడుస్తుంది.